ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? సాయిరామ్ అండి, నేను లావణ్య లక్ష్మి అమీర్పేట్. లావణ్య లక్ష్మి గారు, సాయిరామ్ చెప్పండి. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మరి అందరూ ఏదో చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్పేస్తున్నారు, నాకు అతను నిజానికి ఆసక్తి లేదు. అయ్యో, మన అందరం బాబా పిల్లలనే కదండి, ఎలాగే చేసుకోవాలి చక్కగా. బాబా ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్. చాలా ధన్యవాదాలమ్మా. తర్వాత పాట, సచ్చిత పాట వినిపించారు, చాలా బాగుందండి. అది కాకుండా శ్రావ్యకు అవకాశం ఇచ్చినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా చాలా మంచి మంచి పని చేసినారు. సాయిబాబా బిడ్డలం అన్నందుకు నిజంగా మంచి ఇది, ఆ అమ్మాయికి బాగా ఎంకరేజ్మెంట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. అంటే బాబా పాట పాడాలంటే లేకపోతే ఏదో చేయాలంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే బాబా ఎంచుకున్నటువంటి ఆ పాప దీనికి. నాకు పాట రాస్తున్నప్పుడల్లా కూడా ఆ ఫిమేల్ సంబంధించి ఆ పాపతో పాడియాలి, రెండు రకాల ఇన్స్పిరేషన్ రావాలి మనకు సాయి భక్తులకు అని చెప్పి. ఆ అమ్మాయికి చూపు లేకపోయినా ఏ విధంగా ఆ పాటను గుర్తు పెట్టుకుని పాడింది అనేది నేను సాక్షి. అక్కడ చూపు ఉంది, చదువు వచ్చినటువంటి వాళ్ళు కూడా లిరిక్ పేపర్ చూసి తప్పులు చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది బాబా మనందరికి ఒక నిదర్శనం చూపెట్టాడు, ఒక ఒక ఐకాన్, ఒక ఉదాహరణగా మనకు అమ్మాయిని చూపెడుతున్నారు. నిజంగా సార్, ఆ ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి సార్. ఆ అమ్మాయికి చూపు లేకపోయినా కూడా నిజంగా చాలా బాగుంది సార్. నిజంగా. హలో అమ్మా. సార్ ఇంకా సార్, బాబా ఎప్పుడు మనతోనే ఉన్నాడనే దానికి మాకు ఒక నిదర్శనం సార్. మేము ఒకసారి షిరిడీ వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన తర్వాత మా బావగారు వాళ్ళు రైల్వే క్వార్టర్స్ లో ఉంటారు, అక్కడ దిగింగ్ మన ఆ రోజు కాకినాడ వెళ్ళాలి మేము. వెళ్తుంటే స్టేషన్ కి వెళ్లే ముందు ఇలా బయలుదేరామండి, పై మెట్టు మీద నుంచి మా వారు కింద పడిపోయారండి. దొంగతుంటూ అప్పుడు గుండు కూడా బాబాకు తలనీలాలు అర్పించేసి వచ్చామండి. అయినా కూడా ఒక చిన్న గీటు కూడా పడలేదు సార్. నిజంగా అసలు అది అది ఎంత వండర్ అంటే, నిజంగా అప్పుడు మేము అనుకున్నాం బాబా నిజంగా నువ్వు మా ఎంత అన్నందుకు ఎంత నిదర్శనం స్వామి అనేసి చాలా చాలా ఆశ్చర్యపోయాం, సంతోషపడ్డాం సార్. నిజంగా ఎంత ఇదో అండి. ఒకసారి మా వారు కూడా మాట్లాడండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. అంటే సాయిబాబా చూడండి, మొదటి చెప్తారు సాయిబాబా ఎవరంటే షిరిడీలో ఉన్నా అంటే నన్ను గుర్తించినట్లే కాదు, నేను మీతోనే ఉన్నానని చెప్తుంటారండి. ఇప్పుడు బాబాగా సాయి రూపంలో మీరు మాకు వచ్చారండి. అది ఎక్కడంటే సాయి మాకు గుడి ఎందుకు, సాయి మాకు షిరిడీ. అవును, షిరిడీలో రోజు సాయిబాబాని చూడండి, చూస్తున్నాడు తెల్లదాన్ మొదలుకొని రాత్రి దాకా 24 అవర్స్ చూస్తున్నాడు. ఎంత ఆనందం అంటే బాబా మీ ద్వారా మాకు అంత మంచి అవకాశం కల్పించారు. ఇలాంటి అవకాశం ఎవరికి రాదు సార్. ఎప్పుడు అనుకున్నాను అయ్యో నేను నాకు ఇంట్లో బాగున్నప్పుడు అయ్యో నేను ఎక్కడికి వెళ్ళలేనే బాబా దగ్గర అంటే బాబా అదే నడిచి వచ్చారు టీవీ రూపంలో. ప్రతిది విశ్లేషణగా చెప్తూ నాకు చాలా సంతోషం అండి. బాబా అంటే మీరే అయ్యో అట్లా ఏం కాదు సార్, బాబా అంటే సాయి టీవీ. సాయి టీవీలో ఇక్కడ కూర్చున్నామంటే ఆయన మనల్ని ఆవరించి ఆయన చెప్పుకోదలుచుకున్నది మనతో చెప్పిస్తున్నారు అంతే. చాలా ఆనందంగా ఉంటారు. చాలా ధన్యవాదాలు. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నేను ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి. మీ పేరండి? నా పేరు రామ్ సింగ్ అండి. రామ్ సింగ్ గారు చెప్పండి. రామ్ సింగ్ గారు సార్, మాకు మంచి మాకు ఈ సాయి టీవీ వచ్చేందుకు మాకు చాలా అదృష్టం అండి. చాలా ధన్యవాదాలు. ఎంతో చక్కటి ప్రోగ్రాము, ఆధ్యాత్మిక భావాలకు వచ్చే ప్రోగ్రాము. హలో చెప్పండి, మాట్లాడండి, వింటున్నాను. అయితే ఇది ఒక ఆధ్యాత్మిక భావన, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఇది చరిత్రను చదువుకుంటారు కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు, కాబట్టి ఇది రావటం కూడా తెలుసుకోవడం కూడా చాలా అదృష్టం. ఈ టీవీ రావటం, ఈ సాయి టీవీ రావటం, సచ్చరిత్రలు చేసుకోవటం, ఆరతం చుట్టడం, దాంట్లో మన ప్రోగ్రామ్ లో పాల్గొనటం చాలా ఇది చాలా మంచిదండి. చాలా ధన్యవాదాలు సార్. మీరు సచ్చరిత పారాయణ చేశారా ఇంతకుముందు? చేశాను సార్, నేను సత్యరిత్ర పారాయణ చేశాను, 7 రోజులు పారాయణ చేశాను. దానికి ధూప దీప నైవేద్యాలు పెట్టాను. నైవేద్యాలు పెట్టించి బాబా యొక్క ఆశీర్వాదం తీసుకొచ్చి తీసుకుని చక్కటి భజనలు కూడా చేస్తూ ఉంటాం సార్. నేను సాయి సేవలో ఓకే పాటలు కూడా పాడుతూ ఉంటాను, అన్ని చక్కటి పాటలు. అసలు మాకు ఈ టీవీ వస్తే మేము ఒక పాట కూడా వినిపిద్దాం అనుకుంటున్నాం. చెప్పండి, ఒక్క నిమిషంలో పాడండి, సమయం లేదు, చాలా మంది ఉన్నారు. అదే అదేనండి, ఎందుకంటే ఆ తండ్రిని ఎంత ప్రేమతో పిలిస్తే అంత ప్రేమతో వస్తాడు ఆ భగవంతుడు. అంతటి ప్రేమ
జ్ఞానం ఉంటుంది కాబట్టి అంత ప్రేమతోనే పిలవాలి ఆ పాట. ఆ ఒక్క పాట చిన్నదే అంటే అంత పెద్ద కూడా లేదు ఆ పాట. అది అందరు వినాలని అందరికి వినిపించాలని సంకల్పం కల్పించాను బాబా. తప్పకుండా పాడండి. కన్న తండ్రి రావా సాయిరావా, కన్న తండ్రి రావా సాయిరావా, నీకోసం పరితపించి కలవరించిన మయా, నీకోసం పరితపించి కలవరించిన మయా, వేగరావా వేడుకోలు తేవా, వేగరావా వేడుకోలు తేవా, కన్న తండ్రి రావా సాయి రావా, కన్న తండ్రి రావా సాయిరావా, షిరిడీలో ఉన్నావని చకచకా నేనొస్తే, షిరిడీలో ఉన్నావని చకచకా నేనొస్తే, పక్కపక్క నవ్వి పలకరిస్తావు, పక్కపక్క నవ్వి పలకరిస్తావు, అందుకే బాబా మీరంటే అంత ప్రేమ, అందుకే సాయి ఊరూరా నీ భజన, అందుకే బాబా హృదయములో నీ రూపం, అందుకే సాయి నో నాలుకపై నీ భజన, కన్న తండ్రి రావా సాయి రావా, కన్న తండ్రి రావా. చాలా అద్భుతంగా పాడారు రామ్ సింగ్ గారు. చాలా తెలుసుకుంటే ఇది వస్తారండి బాబా తప్పనిసరిగా, ఎందుకంటే చాలా మంది ఎంతో మంది అడుగుతున్నారు కానీ మాకు బాబా అంటే ప్రేమ, మా బాబా అంటే మాకు అంత ప్రేమ అని అంటున్నారు కానీ ఆ ప్రేమను పంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే హృదయం లేచి ధ్యానం చేయాలి, దీపారాధన చేయాలి, చక్కగా ఆ పూలతో మనం సమర్పించాలి, చక్కగా ధూప దీప నైవేద్యాలు పెట్టాలి, బాబాని వృత్తి కాలు వృధా చేయకుండా, ఆ వృధా చేసుకోకుండా జీవితం వృధా చేసుకోకుండా మనం టైం కేటాయించుకొని దాన్ని సత్యరత్న చదువుకోవటమో తెలుసుకోవటమో పది మందితో తెలిపియటమో పది మందితో పంచుకోవటమో ఇలా ఇలా చేస్తే అందరికి ఆ భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. కానీ చాలా మంది నేను చెప్తుంటే వింటున్నాను మా బాబా అంటే చాలా ప్రేమ అండి చాలా అందరూ, కానీ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. సాయి టీవీ ద్వారా హైదరాబాద్ లో మేము 3 సంవత్సరాల నుంచి అదే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి చాలా మంది నేర్చుకున్నారు, మీ ఖమ్మం భక్తులు కూడా నేర్చుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా బాబాను తెలుసుకోవడం, బాబా గురించి ఎప్పుడు ఆ బాబా చింతనలో ఉండడం చేయడం చాలా చాలా బాగుంది. చాలా బాగుంది రామ్ సింగ్ గారు, ధన్యవాదాలు. రామ్ సింగ్ గారు చాలా చక్కగా పాట పాడారు. ఖమ్మం నుంచి చాలా మంది కాల్స్ చేస్తా ఉన్నారు, అందరికి కూడా అంటే అక్కడ సాయి టీవీ కొత్తగా కనెక్ట్ అయినట్టుంది చాలా మందికి. వాళ్ళందరూ కూడా సాయి టీవీని చూడండి, ఆస్వాదించండి. సాయి టీవీ కొత్తగా ఎవరికైతే కొన్ని ప్రాంతాల్లో కనెక్ట్ అయినటువంటి వాళ్ళందరికి కూడా ఇది ఒక 3 సంవత్సరాల నుంచి మనం హైదరాబాద్లో నడుపుతున్నటువంటి ఛానల్, ఇప్పుడిప్పుడే మిగతా ప్రాంతాలకు ఇది విస్తరిస్తూ ఉంది. వచ్చినటువంటి అన్ని ప్రాంతాలకు వచ్చినటువంటి సాయి టీవీని మీరందరూ చక్కగా ఆస్వాదించండి. ఆస్వాదిస్తూ ఉంటే బాబాకు మీరు దగ్గరవుతుంటారు, కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఎక్కువ సమయం బాబా ధ్యాసలో గడపడానికి సాయి టీవీని వీక్షించడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అమ్మా ఎవరు? అనిల్ గారు. అమ్మా హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఉమాదేవి గారు సాయిరామ్. సాయి మీకు ఆయన ఆరోగ్యం సరి అనివ్వాలని, ఆ సాయికి ఇంకా మీరు ఇలాగ సేవలు కొనసాగాలని ఆ సాయికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. సత్యరిత్రి నేను 2 సంవత్సరాలుగా సప్తాహం చేశాను పారాయణం వారం వారం. అప్పుడు కూడా బాగా అనిపించేది, కొంచెం సమయాభావం వల్ల ఒక్కొక్క ఒక్కొక్క అధ్యాయం అట్లా చదువుతున్నాను. ఫస్ట్ లో చదివినప్పుడు నాకు లాస్ట్ లో ఆయన చనిపోతారు చూడండి, సాక్షాత్ తన ప్రాణత్యాగం బాబాగారు చదివినప్పుడల్లా హేట్ చేసేదాన్ని, అసలు అది తట్టుకోలేకపోయినాను. ఆ రోజుల్లో ఆ ప్రజలు షిరిడిలో ప్రజలు ఆయనకి అంత సన్నిహితంగా ఉండి ఆయన అలా ప్రాణం వదిలినట్టు వాళ్ళు ఎలా కట్టుకున్నారా అని ఊహించుకునేదాన్ని, ఆయన ఆ చనిపోవడం ఊహించుకునేదాన్ని, ఆయనను తీసుకుపోవడం అవన్నీ ఊహించుకుంటే ఎంతసేపు అసలు మనిషిని కాలేకపోయేదని ఆ చరిత్ర అధ్యాయం వస్తుందంటేనే నాలో మాదిరి బొనుకు దడ వచ్చేసేసాడు. ఎన్ని రోజులు
తర్వాత చాలా రోజులకి ఆ అధ్యాయాన్ని చదివిన తర్వాత చదివి చేసిన తర్వాత కొద్దిగా అలవాటు పడిన తర్వాత అప్పుడు మనకి మన కోసమే కదా ఆయన వచ్చాడు, మన కోసమే ఆయన ప్రాణత్యాగం చేశాడు, మనుషులంతా మా ఎక్కడికైనా పోవాల్సిన వాళ్ళే అన్నట్టుగా ఆయన మనకి అన్ని చేర్చి చూపించాడు కదా అని మనసు కొంచెం చిన్నత పరుచుకొని తర్వాత చదవడం మొదలు పెట్టిన తర్వాత అప్పటి నుంచి కొంచెం ఆ బాధ అనేది తగ్గించుకుంటూ వచ్చేసాను అనమాట. అట్లా మొదట్లో అసలు తట్టుకోలేట్లేదన్నారు. చాలా మందికి అధ్యాయం దగ్గర రాగానే ఆగిపోతారమ్మా, చాలా మంది ఆగిపోతారు. అమ్మో అసలు ఫస్ట్లో అయితే అసలు తట్టుకోలేకుండా ఏం చేసేదాన్ని ఎక్కేసే ఒకరోజు ఆపేసి ఏం చేసేదాన్ని అప్పుడు ఎట్లా ప్రజలు ఇది చేశారు. ఆ సామాన్ కూడా అన్నాంటికి వెళ్ళిపోండి అని అందరినీ పంపించేసేస్తారు. ఆ లక్ష్మీబాయికి ఒక్కరికే 9 నాణాలు ఇస్తారు కదా, వాళ్ళందరూ ఎలా వదిలిపెట్టిపోగలిగారా ఆయన మహిమే కదా, వాళ్ళు మళ్ళీ ఎట్లా తట్టుకొని మళ్ళీ ఎట్లా ఉండగలిగారా ఆయన అన్ని రోజులు అంత మహిమ చూసని. అది ఆ అధ్యాయంలో మాత్రం అసలు మరపు రాని అధ్యాయం. మళ్ళీ ఇంకొకటి ఆయనకి నానా చంద్రకర్ వాళ్ళ పాపకి డెలివరీ అప్పుడు ఆయనను పంపిస్తారు చూడండి మనిషి. ఆ బాలుబువ ఆయన ఒక్క ఆ పేరు ఒక్కటే బాబా ఒక్కరే ఆ పేరుతో పిలుస్తున్నాడని ఆయన కలుపుకోకుండా కలుపుకొని ఆయన చూడండి. అదొకటి అధ్యాయం నాకు బాగా మనసుకి ఏర్చుకునేది. ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే ఒక్కొక్క తీపి గుర్తు, ఒక్కొక్క పండు మాగిన మామిడి పండు తింటుంటే మనకి ఎంత ఇదనిపిస్తుంది. అట్లా ఒక్కొక్క అధ్యాయం చదివిన కొద్దీ ఒక మారు చదువుతున్న కొద్ది కొత్తనే మళ్ళీ అన్ని సంవత్సరాలుగా చదివాను కానీ ఇప్పుడు మళ్ళీ ఒక బుక్ ఒక అధ్యాయం తీస్తే మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంటది. అట్లా దాంట్లో అసలు సత్చరిత్రలో ఉన్న ఆ మహిమ గాని ఆ రుచి గాని ఆ ఇది గాని మనం ఆస్వాదిస్తే గాని అది తెలియదు కదా. అదే మాట్లాడదాం అనుకుంటుంటాను, లైవ్ చూస్తున్నాను. సరే ఇవాళ ఎట్లా పొద్దున్న నుంచి అనుకుంటున్నా విషయం చేద్దామని. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. సాయిరామ్ ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి? సాయిరామ్ అండి. సాయిరామ్ చెప్పండి. చింతలవల్లి. ఎక్కడి నుంచి అండి? చింతలవల్లి న్యూజిబేట్ తాలూకా. న్యూజిబేట్ నుంచి చెప్పండి. బాబా గారు అయితే మాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు సచ్చరిత ఎప్పుడు చదవలేదు. మీ ప్రోగ్రామ్ చూస్తుంటే చదవాలనిపిస్తుంది. తప్పకుండా చదవండి అమ్మా. మీరు బాబా భక్తులు ఎప్పటి నుంచి, ఎట్లా తెలుసు మీకు బాబా గారు? బాబా గారు అంటే మాకు చాలా ఇష్టం అండి. అసలు బాబా గారిని తలుచుకోకుండా ఉన్నాం. బాబా గారు అంటే మాకు చాలా ఇష్టం. అసలు మా చిన్న బాబ ఈ మధ్య కాలంలోనే బాబా గారి గుడికి వెళ్తే అసలు ప్రతి గురువారం కూడా అసలు ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండట్లేదు. ఆయన కొంచెం మాకు నిదర్శనాలు కూడా చూపించారండి. మొత్తం మీద బాబా గారికి మా దగ్గర అయ్యారు మీరు. అసలు చాలా దగ్గర అండి. సత్యచరితలు అవి చదవలేదు కానీ బాబా గారి చాలా ఇంకా మాకు ఒక పెద్ద తోడు అనమాట ఆయన. మీరు ఒక పని చేయొచ్చమ్మా, సాయి టీవీలో రోజు మధ్యాహ్నం సచ్చరిత పారాయణ వస్తుంది కార్యక్రమం తర్వాత, రోజు దాన్ని వినండి. వింటే మీకు చక్కగా అర్థమవుతుంది, మీరు చదివినంత పుణ్యం మీకు దక్కుతుంది. అసలు మా అక్క వాళ్ళు కానివ్వండి, మేము కానివ్వండి, అసలు బాబా గారు అంటేనే చాలా ఇష్టం. మా అక్కయ్య అయితే మా బాబా అండి, ఆయన యూఎస్ లో ఉంటాడు, ఆయన ముందు షిరిడీలో దిగి వస్తాడు. చాలా సంతోషం. బాబా గారి దగ్గరకు వచ్చి ఆయన దర్శనం చేసుకుని ఇంటికి వస్తాడు ఆయన. అసలు ముందు అక్కడికి వెళ్తేనే పిండి మనసు అంతే అంటాడు ఆయన. సరే అమ్మా, చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా మాట్లాడారు, మొదటిసారి మాట్లాడినా సరే. బాబా పట్ల ఒక నిర్మలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి భక్తులు ఎలా ఉంటారంటే ఇలా మాట్లాడేవాళ్ళు. చాలా చక్కగా, చాలా సంతోషం అనిపిస్తుంది కూడా. మళ్ళొకసారి మనం సచ్చరిత పాట యొక్క విశేషాలు మళ్ళొకసారి చూద్దాం. ఇప్పుడు మనం సంజీవనం అమోఘ లీలల సారం, లీలామానుష చరితం.
చేతిలో భగవంతుడే కలమై కదిలిన చరితం కమనీయ కావ్యం సత్యం నిత్యం సాయి చరితం చాలా బాగుంది కదా. నేను దాదాపు 100-200 సార్లు ఇప్పటికీ ఆ పాటిని ఉంటాను, కానీ మళ్ళీ విన్నప్పుడల్లా ఒక అద్భుతమైనటువంటి పులకింత మనసులో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆ పూర్తి పాటను త్వరలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీకు సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి, సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? నేను వందనా అండి, లింగంపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి వందన గారు, బాగున్నారా? బాగున్నాం అండి, సాయి కృపతో చాలా చక్కగా ఉన్నాము. చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారు సచరిత గురించి? ఈ టీవీ ద్వారా మేము ఒకటి వినాలనుకుంటున్నాం అండి. చెప్పండి. సాయి పాట వస్తుంది మాకు ఎంత ఇష్టం అంటే అది. ఏం పాట అమ్మా? అది గురువన్నయ్యో ఎరుక పరచే సాయి, చాలా ఇష్టం సార్ నాకు అది. ఆ పాట కావాలండి, రోజుకి మీరు 2-3 సార్లు అన్నా కొంచెం వేయగలిగితే మాకు. తప్పకుండా అమ్మా వేద్దాం. చెప్పండి సచరిత, మీరు పారాయణ చేస్తా ఉంటారా? చేస్తున్నానండి, ఈ మధ్యనే 2 times అయిపోయింది. సాయి నామాలు కూడా, సాయి నామాలు రాశాను చిత్తబుక్స్ లో. ప్రతి గురువారము మార్నింగ్ ఇక్కడ మా దగ్గరలో సాయి అభిషేకానికి వెళ్తూ ఉన్నామండి. ఓకే. ప్రతి గురువారము 18 వారాలు చేశానండి. ఆ మధ్య 30 మాసం అట్లా మధ్యలో మా మదర్ పోయారు, మధ్యలో గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నామండి. 5 వారాల నుంచి వెళ్తున్నాము. సరే సచరితలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటమ్మా బాబా గారి జీవిత చరిత్రలో? నాకు సచరిత్రలో బాగా నచ్చింది అంటే ఒక గురువు దగ్గర మనం ఎంత వినయంగా మనకు అన్ని తెలుసని కాకుండా మనకి ఏమీ తెలియని ఒక అక్షరాభ్యాసానికి వెళ్ళిన పసివాడి లాగానే మనం ప్రతి ఒక్క విషయం గురించి ఎంత వినయంతో నేర్చుకునేది ఎంతో ఉంటుంది అనేది నాకు బాగా నచ్చిన విషయం అండి. అవును, చాలా చాలా ఇష్టమైన పేజీ అన్నమాట. వారి సినిమాలు కూడా, సాయిబాబా మహత్యం సినిమా ఎన్ని సార్లు చూశానో నేను యూట్యూబ్ లో కూడా నేను పెట్టుకుని చూస్తూ ఉండేదాన్ని. చాలా మందికి అదే సచరిత కూడా మనము అదే విధంగా చదవాలమ్మా. మీరు చెప్పినటువంటి విధంగా నాకు ఏమీ రాదు అన్నటువంటి, నాకు జ్ఞానమే లేదు అనేటువంటి దృక్కోణంతో సచరిత చదివితే సచరితను బాగా అర్థం చేస్తారు బాబా. అవునండి, అవునండి, మనం ఎప్పటికీ కూడా నిత్య విద్యార్థులుగానే ఉండాలండి. మనకి ఏమీ తెలియదు, ఇంకా 0 స్థాయిలోనే ఉన్నామని నాకు అనిపిస్తూనే ఉంటుంది. ప్రతిదీ కూడా సాయి నాకు చిన్న విషయం దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్చుకునేది కూడా ఎంతో ఉందని, ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా నేను ఒక విషయాన్ని నేర్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాను సార్. అది నాకు భగవంతుడు ఆ విధంగా పెట్టడం కూడా నేను పూర్వజన్మ చిత్రమేమో అనిపిస్తూ ఉంది. అంతే అమ్మా, మనకు ప్రతి చోటి నుంచి కూడా చాలా విషయాలను మనం గ్రహించాలి, తెలుసుకోవాలి, నేర్చుకుంటూ ఉండాలి ప్రతి విషయాన్ని కూడా. అవునండి, అవునండి. చాలా ధన్యవాదాలమ్మా, మీరు సచరిత ద్వారా చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు. అలాగేనండి, నేను కోరిన పాట కొంచెం నాకు తప్పకుండా వేస్తూ ఉంటామమ్మా, తప్పకుండా. అది అందరికి చాలా ఇష్టమైనటువంటి పాట, గురువన్న ఎవరు అనేటువంటి పాట. నిజంగా చాలా అద్భుతమైనటువంటి పాట కూడా అది. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి, జయబాయి గారు ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారా? ఓకే, నమస్తే అండి. నమస్తే, చెప్పండి జయబాయి గారు, ఏం చెప్పదలుచుకున్నారు? సాయి టీవీలో నుంచి సాయి భక్తులు చేయాల్సిన మంచి పనులు ఇంకా బాగా చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది. తప్పకుండా అమ్మా, సచరిత అనువనువున అక్షరం అక్షరం అదే చెప్తుంది. మీరు సచరిత చదివారా?
అంటే అప్పుడప్పుడు గుళ్ళో చదువు చదవండి అమ్మా, చదివితే మీకెవరూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, సచ్చరిత మీకు చెప్తుంది మొత్తం. మీరు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బతకాలి, పక్క వారితో మనం ఎలా మెసలాలి అనేటువంటిది పూర్తిగా సచ్చరిత చెప్తుంది మనకు. మనకి ఏ గురువు అవసరం లేదు, ఏ కాలేజీ అవసరం లేదు, ఎవ్వరూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, పూర్తిగా సచ్చరిత చెప్తుంది. చెప్పి దాన్ని మనం ఆచరణలో పెడితే, సచ్చరిత చెప్పినటువంటి దాన్ని ఆచరణలో పెడితే చిన్న విషయం అమ్మా. మనం అందరం కూడా పక్క వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క విషయాల గురించి మాట్లాడకూడదు, పక్క వారి గురించి ఆలోచించకూడదు అనేటువంటి విషయం సచ్చరిత చెప్తుంది. ఆ ఒక్క విషయాన్ని మీరు జీవితంలో పాటిస్తే మీరు చాలా సంతోషంగా సుఖంగా ఉంటారు. ఇటువంటి చాలా చెప్తారు సచ్చరిత. కాబట్టి దీనికి ఎవరి బోధ అవసరం లేదు, సచ్చరితనే మనకు అన్ని రకాలైనటువంటి బోధనలు చేస్తూ ఉంటుంది. మీరు ఒకసారి క్షుణ్ణంగా సచ్చరిత చదవండి అమ్మా, మనసు పెట్టి చదవండి. ఈసారి చదివితే మీకు చాలా విషయాలు అర్థమైతే తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి మీకు ఏం అర్థమైందని. చాలా ధన్యవాదాలు జయాబాయి గారు, సంతోషం. చాలా మంది అంటే గుడికి గురువారం ఎప్పుడో వెళ్ళినప్పుడు అక్కడ రెండు సచ్చరితలు అవి ఉంటే చాలా మంది ఒక పేజీ రెండు పేజీలు అధ్యాయాలు చదువుతుంటారు. కానీ అలా చదవడం ప్రారంభం కావడం చాలా గొప్ప విషయం. అయితే దాన్ని ప్రతిరోజు అదే ప్రాక్టీస్ చేయకుండా ఒక వారమో లేకపోతే మీకు ఒక రోజుకు ఒక అధ్యాయము, రెండు అధ్యాయాలు, మూడు అధ్యాయాలు చదవడం మొదలుపెట్టండి. ఆ సచ్చరితలో ఉన్నటువంటి విషయాలు చాలా అద్భుతంగా మనకు అవగతమవుతాయి. తద్వారా మనం వాటిని ప్రాక్టీస్లో పెడితే మన జీవితం కూడా చాలా సుఖంగా. బాబాగారి యొక్క మహాసమాధి ఘట్టాలు రాగానే చాలామంది చాలా ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు. నిజంగా కూడా చాలా మందికి సచ్చరిత చదువుతూ ఉంటారు కదా. నాకు శంకరయ్య గారు అని చెప్పి చాలా పెద్ద ఆయన ఒకసారి చెప్పడం జరిగింది. ఎవరో ఒక పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం, గుణాజీ గారు రాసినటువంటి పుస్తకం ఇస్తే ఆయన ఆఫీస్కి పోయేటప్పుడు రోజు బస్సులో చదువుకుంటూ, ఒక నవల ఎవరో ఇచ్చారు కదా అని చెప్పి నవల చదువుకుంటూ అట్లా వెళ్ళిపోయినటువంటి ఆయనకు సమాధి ఘట్టం రాగానే అసలు కంట నీరు వచ్చేసి అసలు ఏం చేయాలో అర్థం కాలేదట. అప్పుడు మళ్ళీ ఏం చేశారట, మళ్ళీ మొదటి నుంచి చదవడం మొదలుపెట్టారు సచ్చరితను. అప్పుడు అర్థమైందట, ఆహా నేను ఇది ఒక నవల చదివినట్టు చదివాను బాబా, నన్ను క్షమించు, ఇది అద్భుతమైనటువంటి గ్రంథము. ఇప్పుడు నేను నాకు అవగాహన ఉన్నటువంటి రామాయణము, మహాభారతము, భాగవతం కంటే కూడా అద్భుతమైనటువంటి గ్రంథం ఇది, దీన్ని నేను ఇప్పుడు పారాయణ చేస్తానని చెప్పి అప్పుడు మొదలుపెట్టారట అండి. ఇట్లా చాలామందికి సచ్చరిత అనేక రకాలైనటువంటి అనుభవాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి సచ్చరితను మనం చక్కగా అవగాహన చేసుకోవాలి, మనసుతో చదవడం ముఖ్యంగా. చదివినప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజు కార్యక్రమం. ఎవరైతే సచ్చరిత వారం పారాయణ మొదలు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పటి వరకు అయినటువంటి ఈ యొక్క మీరు చదివినటువంటి దాన్ని అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు చదువుకున్నటువంటి దాన్ని ఇక్కడ పునశ్చరణ అంటే మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ సోమవారం రోజు కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.